ఎందుకు సిరిని దాచిపెట్టినారు? అసలు ఆ వ్యక్తి నీకట్ట తెలుసు. అది చెప్పలేను నీ నంబరి. నేను చెప్పిస్తాగా. చెప్పు నీ నంబరి. ఇదేంటి మేడం ఇలా సక్కైపోయావు? ఒక ప్రాబ్లం నుంచి ఎస్కేప్ అయితే ఇంకో ప్రాబ్లం ఎటాక్ అవుతోంది. అప్పటికి నేను చెప్తానే ఉన్నాను మేడం, సిరి కరెంట్ మేడం, కాస్త జాగ్రత్తగా ఉండండి అని. నేను మెరుపు అన్నారు, మీరు మెరిసేలోపు సిరి కరెంట్ షాక్ ఇచ్చింది. ఆ షాక్ దెబ్బకి ఇక్కడికి వచ్చి పడ్డాం. ఒరే ఆనందం, అసలే టెన్షన్ లో ఉన్నాను రా, నన్ను విసిగించుతావు. సిరిని కిడ్నాప్ చేసింది ఎవరో చెప్పకపోతే మీ నంబర్ మనల్ని వదిలిపెట్టదు. చెప్పేదాకా ఇదిగో ఇలా ఇలా హెరాస్ చేస్తూనే ఉంటుంది. అమ్మా ఎందుకు మేడం ఈ గొడవ? సింధు పేరు చెప్పండి, మనం బయటపడతాం. ఏం మాట్లాడుతున్నావు? సింధునే చేసిందని చెప్తే తన దగ్గర ఉన్న వీడియోని ఇంద్రానికి చూపిస్తుంది. అప్పుడు నీ నంబర్ వదిలేసినా ఇంద్రాని మనల్ని చంపేస్తుంది. చెప్తే ఒకదంట, చెప్పకపోతే ఇంకోదంట. చావు మన చుట్టంలా ఉంది మేడం, ఎప్పుడు మన చుట్టే తిరుగుతుంది. అదిగో సత్యం, ఫోన్ రింగ్ అని చూడండి. సత్యం లేదు, ఏం లేదు, ముందు ఫోన్ ఎవరో చూడు. సింధు మేడం, సింధు ఎక్కడ నోసనందా? నీ అత్త చేతిలో. చేసిందన్నమాట. క్యాచ్ చేయడమే కాదు, రూమ్ లో వేసి లాక్ చేసేసింది. సిరిని ఎవరు కిడ్నాప్ చేశారని నిన్ను అడిగిందా? మామూలుగా అడగలేదు, హెరాస్ చేసి మరీ అడుగుతోంది. నేను చెప్పేశావా? ఇంకా చెప్పలేదు. కానీ చెప్పకపోతే వదిలేలా లేదు. ఎంత హెరాస్ చేసినా నా పేరు చెప్పొద్దు. నా పేరు బయటకొస్తే ఏం జరుగుతుందో తెలుసుగా సునందా. నీ వీడియో నా దగ్గరే ఉంది, గుర్తుంచుకో. గుర్తుంది. నా ప్రాణాలు పోయినా నీ పేరు బయటకు రాదు. ఆ విషయంలో నువ్వేం కంగారు పడక్కర్లేదు. ఇలాంటిదేదో జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేసి నిన్ను అలర్ట్ చేయడానికి ఫోన్ చేశాను, నువ్వు టచ్ లోకి రాలేదు. ఏం చేస్తావు? ఈ మధ్య బ్యాడ్ టైం నాకు బెస్ట్ ఫ్రెండ్ అయి కూర్చుందిలే, అందుకే ఫోన్ మర్చిపోయి వచ్చాను. ఇదంతా సిరి ప్లాన్స్ ఉన్నందా? నా గురించి తెలుసుకోవటానికి నిన్ను నీళ్లు పట్టించింది. ఇప్పుడు అర్థమైంది. అందుకేనా లేని లేని నొప్పిని నటించి నన్ను బయటకు పంపించింది? సిరి, ఇక్కడ నుంచి నేను బయటపడితే మాత్రం నీ చావు చూడకుండా ఊరుకోను. సిరి మ్యాటర్ తర్వాత సునందా, ముందు మీరు అక్కడి నుంచి ఎలా ఎస్కేప్ అవ్వాలో అదే ఆలోచించండి. అదే ఆలోచిస్తున్నాను. ఇక్కడ నుంచి ఎంత త్వరగా ఎస్కేప్ అయితే అంత బెటర్ అని. ఏదో ఒక రకంగా నా చేత నిజం చెప్పించాలని ట్రై చేస్తోంది. ఆ ఛాన్స్ ని నీలాంబరికి ఇవ్వకూడదు. అయితే ఒక పని చేయండి, ఎవ్రీ మినిట్ అలర్ట్ గా ఉండండి. అలాగే నువ్వు త్వరగా ఆ పనిలో ఉండు. Thank you.
సింధు ఏంటి సింధు అలా ఉన్నావు ఏం లేదంటే ఇంట్లో నీలాంబరి సాంబరెడ్డి ఇద్దరు లేరు గదిలో సంజయ్ ఒక్కడే ఉన్నాడు జాలేస్తుంది బావా ఎంత కాలం ఇలా బాధపడుతూ ఉంటా నా సిరి నాకు దగ్గర అయ్యేంత వరకు నాకి బాధ తప్పదు అయినా సిరి కూడా ఇలా చేయడం ఏం బాలేదు బావా నాకేం నచ్చలేదు నువ్వంటే ప్రేమ అంటుంది ప్రాణం అంటుంది అంతలా ప్రాణమైతే అందరిని వదిలేసి నీకోసం రావచ్చు కదా तन कोसम फील आलोचिंदा प्रेम अंटे दूर का उंडटं कादु बावा प्रेम अंटे आ दूराल्नि दाटि दग्गर अवडं सिरिकि नातो उंडालनुंदि नेनु लेकुंडा सिरि उंडदु उंडलेदु कूडा आ विषयं ना मनसुकु तेलुस्तुंदि मरि एंदुकु नी दग्गरिकि रावडं लेदु बावा చెప్పు బావా తన కోసం నువ్వు ఇక్కడ ఫీల్ అవడం నీ కోసం తన అక్కడ ఫీల్ అవడం ఇదేం బాలేదు బావా నాకున్న వన్ అండ్ ఓన్లీ ఫ్రెండ్ నువ్వే బావా నువ్వు కూడా ఇలా డల్ గా ఉంటే నేను ఇలా హ్యాపీగా ఉండగలను లేదు బావా దీనికి ఎండ్ చెప్పాలి నీ ఫేస్ లో నేను ఆనందం చూడాలి చూడాలి అంటే సిరి రావాలి అంతేగా బావా ఓకే सिरी तो నేను మాట్లాడి కన్విన్స్ చేసి తీసుకొస్తాను నిజంగానే సింధు అవును బావా అది ఎంత రిస్క్ అయినా నీ కోసం మన ఫ్రెండ్షిప్ కోసం చేస్తాను మాటలు పడి మర్చిపోయాను పాల్తాకు సిరి తప్పకుండా వస్తుంది బావా తాగు Oh, oh, oh.
బావా సిరి వచ్చేసావా సిరి నీకోసం వచ్చాను సంజు సిరి ప్లీజ్ నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళొద్దు సిరి ఇక నిన్ను వదిలి ఎక్కడికి వెళ్ళను సంజు నువ్వు లేకుండా నేను బ్రతకలేను సిరి నేను బతకలేను సంజు నా బతుకు నీతోనే అందుకే అందర్నీ కాదనుకొని నీకోసం వచ్చేసాను నీ గుండెల్లో నన్ను దాచుకో సంజు तप ताक तपूा अबद्ध సిరి పిచ్చలు పడి ఎవరు చూసినా గానీ సిరిలా కనిపిస్తా ఉన్నది నీకు కాదు నాన్న సిరియే నాన్న సంజయ్ యాని ఎందుకంటే సంజయ్ కొడుతున్నారు కొట్టాలా చంపాలా ఏమైంది సింధు మీరు బావకి పాలేమని చెప్పారు కదా ఆ పాలు తీసుకుని రూమ్ లోకి వచ్చాను నేను వచ్చేటప్పటికి సంజయ్ పంగా తాగేసున్నాడు ఓ మై గాడ్ నన్ను చూసి సిరి అనుకొని వీడి సంగతి తెలుసు కదా లోకాన్ని మర్చిపోయి సిరి మత్తులో బతుకుతున్నాడు రే నిన్ను సంజయ్ రే నువ్వు నేనేమనొద్దు ప్లీజ్ అంకుల్ ఏదో తెలియక తొందరపడ్డాడు క్షమించండి అంకుల్ ప్లీజ్ తెలియక తొందరపడటం కాదు ఇంకా ఈ విషయాన్ని నిర్లక్ష్యం చేయకూడదు సిరి విషయంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోక తప్పదు అనిపిస్తుంది నీకిచ్చిన సమయం అయిపోయినది నేను అడిగిన ప్రశ్నలకి సమాధానం కావాలా చెప్పు చెప్పవా సాంబరెడ్డి నిన్ను మేడం ఒక్క అవకాశం ఇవ్వండి
మా మేడం తో నేను చెప్పిస్తాను మేడం చెప్పండి మేడం లేదంటే ఇద్దరిని చంపేస్తారు చెప్పలేను ఆనందం మీరు చెప్పకపోతే నేనే చెప్పేస్తాను వద్దు వద్దు ఆనంద నా మాట విను వినను మేడం ఒక పక్క ప్రాణం పోతుంటే నేను మీ మాట వినలేను మేడం తొందరపడకు సునంద వాణ్ణి చెప్పని నేను అడిగిన వాటికి సమాధానం చెప్తే నేను చంపకుండా వదిలేస్తాను నిజంగా వదిలేస్తారా మేడం నిన్ను వదిలేసి మీ మేడంని చంపేస్తాను అయితే చెప్పేస్తాను మేడం చెప్పు ఎవరు అది ఆ వ్యక్తి ఎవరంటే అది అది చెప్పానంద ఎవరంటే అది అది పరిస్థితులు ఏమీ బాగాలేదు సిద్ధాంతి గారు అందరికీ మనశాంతి కరువైపోయినది బయట వాళ్లే కాదు ఇంట్లో వాళ్ళు కూడా శత్రువులుగా మారుతున్నారు పెళ్లి చేసినామన్న మాటే కాని ఇంతవరకు నా కొడుకు కోడలు కలిసి సంతోషంగా లేరు అక్కడ సిరి ఇక్కడ సంజయ్ ఒకళ్ళ కోసం ఒకళ్ళు బాధపడుతూనే ఉన్నారు దగ్గర అవ్వాలని ఇద్దరు మనసుల్లో ఉన్నా విధి ఎప్పటికప్పుడు వాళ్ళిద్దరిని దూరంగా పెడతా ఉన్నది మా రెండు కుటుంబాలను దగ్గర చేయటం కోసం నా కోడలు ఎన్నో కష్టాలు పడతా ఉండాలి మా మధ్య ఉన్న పగ వాళ్ల పాలెట శాపంగా మారింది సిరి కోసం సంజయ్ పిచ్చివాడిగా మారిపోతున్నాడు చివరికి తాగుడు కూడా అలవాటు పడిపోయినాడు కొడుకు ఏవైపోతాడన్న భయంతో నా భార్య వాడికి రెండో పెళ్లి చేయాలని చూస్తా ఉండాలి సిరిని మా ఇంటికి తీసుకురావాలని ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒక్కటే ఫలించలేదు సరికదా అవి ఇంకా వాళ్ళ మధ్య దూరాన్ని పెంచుతూనే ఉన్నాయి జరుగుతున్న సంఘటనలను చూస్తుంటే రేపేం జరగబోతుందని భయంగా ఉంది సిద్ధాంతి గారు అసలు నా కొడుకు కోడలు కలుస్తారా కలిసి కాపురం చేస్తారా సిరి రాకపోతే సంజయ్ మాకు దక్కడు సంజయ్ లేకపోతే సిరి బతకదు వాళ్ళిద్దరూ వేరైతే నేను ప్రాణాలతో ఉండలేను చెప్పండి సిద్ధాంతి గారు సిరి సంజయ్లు ఎప్పుడు ఒకటవుతారు వాళ్ళిద్దరు కలిసి కాపురం చేస్తుంటే చూసే అదృష్టం నాకు ఎప్పుడు కలుగుతుంది మీ కోడలు మీ ఇంటికి తప్పకుండా వస్తుంది మీ కోడల్ని కొడుకుని వేరు చేయాలని ఎంతమంది ప్రయత్నించినా వాళ్ళిద్దరినీ కలిపే శక్తి ఓ వ్యక్తి రూపంలో రాబోతుంది ఎవరు స్వామి ఆ వ్యక్తి మీ వారసుడు
మీ ఇంటి సమస్యకు పరిష్కారం మీ వారసుడు రూపంలో రాబోతోంది. అదే మీ కొడుకు కోడల మధ్య దూరాన్ని తగ్గిస్తుంది. ఆ రోజు అతి త్వరలోనే ఉంది. అత్త రాకూడదు.